law of the land, న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ విషయంలో. దాన్ని మేము గౌరవించలేదట. గౌరవించకపోతే ఎలక్షన్లు జరుగుతాయి? ఇంతమంది అధికారులు ఎందుకు సహకరిస్తారు? ఇవాళ దాన్ని అంగీకరించే కదా. మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, వ్యక్తిగతంగా ఇప్పుడు ఎన్నికలు జరగకూడదని మేము అనుకున్నప్పటికీ కూడా, లా ఆఫ్ ది ల్యాండ్ ఇవాళ ఒక నిర్ణయం చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికలు ఆపాల్సిన అవసరం లేదు. మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్పిన తర్వాత ఎన్నికలు జరపడానికి అందరూ సిద్ధపడ్డారే. అయితే నువ్వు ఏం చేస్తున్నావు? ఎన్నికల కమిషనర్గా ఉండి ఆ మంత్రిని తొలగించండి, ఈ మంత్రిని తొలగించండి, ఆ సలహాదారుని తొలగించండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించండి. నీకేదో కక్షలు ఉన్నాయి. పూర్వం ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూపులు ఉన్నాయో మరి నాకు తెలియదు. వాళ్ళు ఎవరు గిట్టకపోతే వాడిని తొలగించు, వీడిని తొలగించు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ దగ్గర పెన్ను ఉంది కదా అని, కాగితం ఉంది కానీ గవర్నర్కు లేఖ రాస్తున్నావు, మీడియాకు రిలీజ్ చేస్తున్నావు. ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఇప్పుడైనా ఇలా జరిగిందా? ఇవాళ మళ్ళా లేటెస్ట్గా మంత్రులు పర్యటనలో చేయడానికి వీల్లేదన్నట్టుగా, వెళ్ళినా కూడా అధికారులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇది పార్టీ రహిత ఎన్నికలు. పార్టీ సింబల్స్ మీద జరగవు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు ముసుగేస్తున్నావు. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి వెళ్ళి పొగుడుతున్నావే, నీకు అనుకూలం అయితే పొగడొచ్చా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముసుకేయాలా? నువ్వు తప్పట్లేదా? నీకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయం, పార్టీలకు ఒక న్యాయం. ఏమిటయ్యా నువ్వు? నాకు అర్థం కాలేదు. మతి భ్రమించిందా? నిమ్మగడ్డ నువ్వు ఎర్రగడ్డకు వెళ్ళాలా లేక మరొక చోటకు వెళ్ళాలా ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషనర్స్ పోటీతత్వాన్ని కోరుకుంటారన్న, నేను ఇప్పుడు వినలే ఇది. మీరు ఎవరు విన్నారా? అందరూ పోటీ చేయాలని కోరుకుంటారా? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అని కోరుకుంటారు. నిష్పక్షపాతంగా జరిపేందుకు ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పోటీ లేకపోతే కుదరదు, కుదరదు, మీరు వెళ్ళి పోటీ పడాల్సింది నేను చెప్తారా? గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మరొక చోట కానీ పోటీలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పోటీలు లేకుండా రాజీ పడిపోయి ఎందుకు లేని శ్రమ అని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏకగ్రీవంగా. చేస్తే అలా ఒప్పుకోరంట కమిషనర్స్, అలా ఒప్పుకోకూడదట. ఎక్కడో చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నాడో ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఎక్కడ మీడియా స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక వచనాన్ని అక్కడ చెప్పారు మొన్న పర్యటనలో నిన్న. ఎక్కడ మీడియా స్ట్రాంగ్గా ఉంటే అక్కడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. బాగుందబ్బా. మరి ఏమయ్యా, ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకోకుండా జంప్ అయిపోతున్నావే, నీకు గుర్తించదు అది? మీడియా స్ట్రాంగ్గా ఉందంటే ఏంటి అర్థం? నేను ప్రశ్న అడగకోకుండా ఉండాలా? నిన్ను ప్రశ్నిస్తే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీడియా వాళ్ళని అందరినీ పిలిస్తే నువ్వు మీడియా చెప్పిందంతా వాడు నువ్వు చెప్పిందంతా మీడియా వాళ్ళు విని కొన్ని అర్థం కాని వాటికి ప్రశ్నిస్తే కుదరదు కుదరదు అని జంప్ అయిపోయేవాడివి. నువ్వు ప్రజాస్వామ్యవాదివా? నువ్వు మీడియా గురించి మాట్లాడే వ్యక్తివా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో మాట మాట్లాడాడు, ఎన్నికల కమిషనర్గా ఏ పని చేయకోకుండా నేను మార్చి 31 దాకా ఉండి రిటైర్ అయిపోతే అది మంచి పద్ధతి కాదు, అందుకని ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు, ఖాళీగా ఉండటం నీకు ఇష్టం లేకపోతే 31 నీ పదవి అయిపోతుందని ఎలక్షన్ పెడతావా? అంతేగా నువ్వు పెట్టింది? ఖాళీగా ఉండటం ఇష్టం లేదని, మార్చి 31 రిలీజ్ అయిపో రిటైర్ అయిపోతున్నారని ఈ లోపల ఎన్నికలు పెట్టి వెళ్ళాలనేటువంటి దృక్పథమే నీకు కనిపిస్తుంది తప్ప సరైన సమయంలో ఎన్నికలు పెట్టాలనేటువంటి జ్ఞానం నీకు లేదనేది అర్థమవుతుంది కదా. ఖాళీగా ఉండటం ఎందుకు? ఏ పెట్టచ్చు కదా, ఇంతకుముందే 2018లోనే ఎన్నికలు పెట్టుకోకుండా ఇవాళ నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావంటే నీ అభిప్రాయాలు ఏమిటో మాకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. నువ్వు ఒక రాజ్యాంగ శక్తివి కాదు, నువ్వు ఒక రాజకీయ వ్యాపారివి, చంద్రబాబు నాయుడు తొత్తువి, చంద్రబాబు నాయుడు జేబులో మనిషివి. ఈ మార్చి 37 తర్వాత నువ్వు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి గౌరవ అధ్యక్షుడివో,
లేకపోతే మరొకటి అవడానికి వడంబడిక చేసుకొని ఇవాళ ప్రవర్తన చేస్తున్నావు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాస్వామ్యంలో నువ్వేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని ఏదో ఆశ్చర్యపరచాలనేటువంటి కుట్రతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని నీకు సాధ్యం కాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తి ఈ రాష్ట్రంలో. ఆ శక్తిని రాజ్యాంగ శక్తుల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే వారే సర్వనాశనం అవుతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ కాదు. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ రెండు ట్విట్స్ కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలతో సమావేశమయ్యారు. కాపు పెద్దలతో సమావేశమై కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అని కోరుకున్నారు. చాలా సంతోషం నిజంగా. కాపు కోణంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ యాచించే స్థాయిలో ఉన్నారని, ఇప్పుడు వీళ్ళని శాసించే స్థాయికి తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం సినిమా డైలాగ్ లాగే మిగిలిపోతే ఎలాగ సార్? అసలు మీరు యాచించటం మానండి. తెలుగుదేశాన్ని యాచించారు, ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశాన్ని బీజేపీని యాచించి యాచించి ఇంతకు దిగజారిపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శక్తి. కాస్త మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితికి వస్తే అప్పుడు మీరు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరే యాచించే స్థాయిలో ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే యాచించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. తిరుపతి సీట్ ఇవ్వండి, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ సీట్లో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. ఇచ్చారా? ఎవరైతే అక్కడ, ఇక్కడ ఇస్తారా? ఇక్కడ కూడా ఒక పుచ్చిపోయిన లడ్డు బీజేపీ వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని యాచించారు, యాచించి యాచించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు చివరికి నాకు అర్థం కాలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్ళే మీరు, నేను అడుగుతా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోశాడు, పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముద్దగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి గారు బయటకు వచ్చారు, దాసనారాయణరావు గారు బయటకు వచ్చారు, హైదరాబాద్ హోటల్ హయత్లో గర్జించారు, మా ముద్రగడకి ఏమైనా జరిగితే సహించేది లేదు కాపుకులవని గర్జించినటువంటి సింహాలు వారు. మీరెక్కడున్నారయ్యా అప్పుడు? మ్యావ్ మ్యావ్ అంటూ తటపటా ఇస్తూ తప్పుకుపోయారే. మీరా కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళేవారు? ముందు మీరు యాచించే స్థాయి నుంచి కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వెళ్ళండి పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు తర్వాత గురించి ఆలోచించండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి చాలు, తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.